కొనుక్రమపేట మండలం ధర్మారం గ్రామంలో 13 సంవత్సరాల క్రితం మూగుల ప్రభాకర్ కొంత భూమిని కొనుగోలు చేసి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం క్రిమిసంహారక మందులు వేసి పండిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలను వదిలి పట్టణాల్లో ఉండాలి, మంచి జీవితాన్ని ఆనందించాలి అని పరుగులు తీస్తున్న యువతకు దీటుగా హైదరాబాద్లోని మూగుల ప్రభాకర్ వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ పల్లెకు చేరి సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నాడు. దానివల్ల క్యాన్సర్, హార్ట్అటాక్, అల్సర్ వంటి జబ్బులు 90% కలుషిత ఆహారం వల్లనే అని తెలుసుకుని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ పద్ధతిలోనే పంటలను పండించాలని నిర్ణయించుకుని ప్రధానంగా మామిడి తోటను సేంద్రీయ పద్ధతిలో పండించాడు. ప్రజలు సేంద్రీయ పద్ధతిలో పండిన పండ్లను కూరగాయలను తింటే ఎటువంటి రోగాలు దరిచేరవు అని, అలాగే రైతులు కూడా సేంద్రీయ పంటల వైపు మొగ్గు చూపి ప్రజల ఆరోగ్యాలను మన ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రభాకర్ సూచించారు. మామూలుగా కెమికల్స్ వేసి ఇచ్చిన పంటకు రెండింటిలో తేడా మీరే గమనించగలరు. నా ఉద్దేశం ఏంటంటే రైతుని నొక్కని కొంచెం ఒక అడుగు ముందరికేసి సేంద్రీయం చేస్తున్నాను, కానీ నా అభిలాష ఏంటంటే నాలాగే ఇంకా రైతులు చాలా వరకు ప్రజలకు ఆరోగ్యం రక్షించే విధంగా సేంద్రీయ పంటలని మీరు చేయాలి.